హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాది వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అయితే నేను మీకు అత్తయ్య వచ్చేటప్పుడు కొన్ని చీరలు తీసుకుని వచ్చారనమాట, కొత్తవి. అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కరెక్ట్గా అత్తయ్య ట్రిప్ అయితే మాత్రం ముందే ప్లాన్డ్ అయితే ఏం కాదు, లైక్ 1 or 2 weeks ముందు, 10 days ముందు కన్ఫర్మ్ అయిందనమాట. వెంటనే ఇంకా అత్తయ్యతో కన్ఫర్మ్ చేసుకున్నాం, టికెట్ షేర్ చేసుకున్నాం, ఇంకా వెంటనే అయిపోయింది. ఆ 10 రోజుల్లో నేను ఏవైతే ఆర్డర్ చేయగలను, ఏవైతే డెలివర్ అవుతాయో, మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా పని ఉంటాయి కదా, సో అలా ఏవైతే అయిపోగలవో అలా కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో అవే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు అయితే డెలివర్ అవుతాయని కూడా అనుకోలేదన్నమాట, అయినన్ని అవుతాయిలే అట్లా అనుకున్నాను, బట్ నేను ఆర్డర్ చేసినవన్నీ అయితే అయ్యాయన్నమాట. కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను, కొన్ని నాకు తీసుకున్నాను, అండ్ అలానే కొన్ని నాకు అత్తయ్యకి సేమ్ ఉండేటట్లు తీసుకున్నాను. సో అవి ఈరోజు నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో తీసుకున్న అన్నిటిలోకి నాకు ఈ శారీ బాగా నచ్చింది అనమాట. సో దీంతో స్టార్ట్ చేస్తాను. ఇది ఏ మెటీరియల్, ఏంటి, ఇవన్నీ అయితే నాకు తెలీదు. నేను జస్ట్ మీకు శారీ అయితే చూపిస్తాను అంతే. దీనికి అంచు వచ్చిందా రాలేదా, అండ్ అలానే ఏదైనా కొంచెం పట్టులాగా కనిపిస్తుందా లేదా, ఇవే అనమాట నేను చూసుకునేది. పట్టులాగా లేకపోతే అది ఫ్యాన్సీ శారీ అని, పట్టులాగా ఏదైనా కొంచెం ఇట్లా స్టిఫ్గా ఉంటే అది సమ్ పట్టు టైప్ ఆఫ్ శారీ అనమాట, ఇలానే అనుకుంటాను నేనైతే మాత్రం. సో ఇది శారీ అయితే బాగుంది, నాకైతే కలర్ నచ్చింది ఈ శారీ అయితే మాత్రం. అండ్ అలానే దీనికి టాజల్స్ కూడా పెట్టారు. యాక్చువల్లీ ఇవన్నీ నేను పెట్టమని ఏం చెప్పలేదు అనమాట, మామూలుగా నేను ఎప్పుడు స్టిచ్ చేసుకుని ఆమె దగ్గర అయితే లేట్ అయిపోతుంది. సో అత్తయ్యకి ఎవరైనా తెలిసిన వాళ్ళు త్వరగా స్టిచ్ చేసే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా పుట్టినా పర్లేదు ఇవ్వమని చెప్పేశాను. సో ఎవరు వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చారనమాట, వాళ్ళైతే బాగానే స్టిచ్ చేశారు. అండ్ ఆ తర్వాత దీనికి ఇట్లా బ్లౌజ్ కుట్టించుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి అంచు కలర్ వచ్చిందనమాట, బాగుంది. అంటే స్టిచ్చింగ్ అయితే నాకు బాగా అనిపించింది అనమాట. దీనికి ఇట్లా బుట్ట చేతులు అట్లా అయితే కుట్టించుకున్నాను. ఇంకా వర్క్ అవన్నీ అయితే నేను ఏం చేయాలి అంత టైం కూడా లేదనుకోండి, సో అందుకే ఇంకా వర్క్ అట్లాంటి ఆలోచన కూడా చేయలేదన్నమాట. బట్ అంటే ఇలా సింపుల్గా ఉంటేనే ఈ మధ్య కొన్ని నాకు కూడా నచ్చుతున్నాయి, సో అందుకే ఇట్లా కుట్టించుకున్నాను. సో ఇది బ్లౌజ్ అయితే. ఇది మొన్న ఎవరో మా ఫ్రెండ్ వాళ్ళకి చూపించినా కూడా అన్నారు, ఏంటది ఇది, ఇది బాహుబలి బ్లౌజ్ స్టైల్లో ఏమో అంట, నాకు అదేం తెలీదు. నేను ఏదో నెట్లో చూసి ఒక 2 ఫోటోస్ పంపాయన్నమాట ఇట్లా కావాలి అని చెప్పడం కోసం. సో అంతే. సో అది శారీ అయితే. శారీలన్నీ అయితే తక్కువే పడ్డాయి నాకు, అరౌండ్ అన్నీ కూడా 5000 లోపే పడ్డాయి అన్నమాట. సో మంచి రేంజ్లోనే వచ్చాయి. అండ్ ఆ తర్వాత సేమ్ అలాంటిది అత్తయ్యకి కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. సో కొన్ని సేమ్ అంటే ఇక్కడ ఉంటారు కదా సేమ్ కట్టుకుంటే బాగుంటాయి అన్నట్టు ఒక 2-3 శారీస్ ఏమో ఇద్దరికి సేమ్ ఉన్నా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇందాక శారీ చూసారు కదా, అదే శారీ సేమ్, జస్ట్ కలర్స్ వేరు. యాక్చువల్గా ఇది నేను ఫోటోలో చూసినప్పుడు బ్రౌన్ కలర్ ఏమో వచ్చింది, బట్ డెలివర్ అయ్యాకే తెలిసిందనమాట ఇది గ్రీన్ కలర్ అని చెప్పి. సో బా శారీ అంటే నేను ఫోటోలో చూసిన కలర్ కన్నా నాకు ఈ కలర్ బాగా నచ్చింది కదా. బాగుంది. అండ్ ఆ తర్వాత నా ఫేవరెట్ బ్లాక్ శారీతో స్టార్ట్ బ్లాక్ శారీ చూపిస్తాను. అంటే ఫస్ట్ ఇదే చూపిద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ బ్లాక్తో మొదలు పెట్టవు ఎందుకు అని సతీష్ అంటాడని చెప్పి నేను వేరే చూపించాను. అండ్ అంటాను అరే నేను అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు లేకపోతే ఏదైనా నా బర్త్డే అప్పుడు బ్లాక్ కట్టుకుంటా అంటే సతీష్ మాత్రం వద్దని చెప్తాడు అనమాట. సో అందుకే వేసుకో, నాకైతే అట్లాంటివి ఏమి ఉండవు, సో నేను వేసుకుందామని అనుకుంటాను. సో ఇది బ్లౌజ్ అనమాట. ఈ శారీ అయితే మాత్రం నేను తర్వాత చాలామంది వేసుకుంటే చూశాను. యాక్చువల్గా ఎగ్జాక్ట్ బ్లాక్ కలర్ చూడలేదు, కానీ రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ వీటిలో అయితే మాత్రం చూశాను. సో బ్లాక్ అయితే ఇప్పటిదాకా అయితే చూడలేదు, బట్ చాలామంది తీసుకొని ఉంటారని అనుకుంటున్నాను. సో ఇది శారీ అయితే. మెయిన్గా ఈ శారీ ఎందుకు తీసుకున్నానంటే దీని మీదకి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుందన్నమాట. సో అట్లా కొన్ని అన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ తప్పుతుంది అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. పర్లేదు, అంటే ఎంత పడింది అన్నది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదులే, కానీ బట్ ఆ ప్రైస్కి అయితే మాత్రం నాకు బాగానే అనిపించింది, మంచిగానే ఉంది అనిపించింది. నీ ఫీలింగ్ ఏంటి సత్తి? అదే మొత్తం అంతా నింపేశారు వర్క్ తోటి. మరి వేసుకుంటే ఎట్లుంటుందో తెలీదు, ఇలాంటివి ఒకసారి వేసుకుంటే చాలా బాగుంటాయి, ఒక్కోసారి అదొక
ఏమంటారు డిస్టర్బెన్స్ లాగా కూడా ఉంటుంది అన్నమాట, మొత్తం వర్క్తో ఉంది కదా. సో చూడాలి వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది అయితే మాత్రం. బాగానే ఉంటుందిలే, ఎందుకంటే ప్లెయిన్ సారీ కదా. సారీ ప్లెయిన్ వచ్చిందిగా అంటావా? సో ఇది సారీ అయితే మాత్రం మెటీరియల్ అయితే బాగుంది, హాయిగా అనిపించింది, మెత్తగా ఉంది. సో జస్ట్ కింద లేస్ వచ్చిందనమాట, అండ్ ఆ పైన ఇట్లా సీక్వెన్స్ తోటి కొంచెం ఏమంటారు లైన్ లైన్లాగా వచ్చింది అంతే. ఇంకా శారీ అయితే మాత్రం సింపుల్గా ఉంది. సో ఐ హోప్ బ్లౌజ్ కొంచెం హెవీగా వచ్చింది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో అది బ్లాక్ శారీ అయితే. మీకు ఎలా ఉంది సత్తి, నచ్చిందా? థ్యాంక్ యూ. ఇప్పుడు బాగానే ఉందనే అంటాడు, రేపు కట్టుకున్నప్పుడు ఎన్ని వంకలు పెడతాడు దానికి. ఇది రెండో బ్లాక్ శారీ. ఇది రెండో బ్లాక్ శారీయా? చూసారా, నాకు బ్లాక్ ఎంత ఇష్టమైనా నాకు రెండు బ్లాక్ శారీలే ఉన్నాయి. సతీష్ పప్ప అదే చెప్తా ఉన్నాడు. ఏంటి రెండే ఉన్నాయనే? నాకు రెండే ఉన్నాయి అని చెప్పి. నెక్స్ట్ శారీ ఇది. ఇది డెలివరీ అయినప్పుడు అయితే మాత్రం మా అత్తయ్యకి బాగా నచ్చింది, బట్ ఆ తర్వాత అంతేం నచ్చలేదు అనుకుంటా కదా ఈ చీర అయితే మాత్రం. బట్ నాకు పర్లేదు అనిపించింది, తీసుకున్న అన్నిట్లోకి ఇదే కొంచెం తక్కువ. సో అది మనకి ఆంజులో అయితే కొంచెం కనిపిస్తూ ఉందన్నమాట, బట్ పర్లేదు, నాకు ఇట్లాంటివి అయితే ఏం లేవు. సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అంటే చిన్న చిన్నవి పార్టీలు లేకపోతే ఏదైనా చిన్న చిన్న అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అట్లాంటప్పుడు హెవీగా లేకుండా ఏదైనా ఇలాంటివి అయితే కట్టుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది కాబట్టి మనకి ఫొటోస్లో అయితే మాత్రం బాగానే వస్తుంది. మనకు ఫొటోస్లో బాగా వస్తే చాలు కదా, ఇంకా అది ఎలా ఉన్నా పట్టించుకోము. సో ఇది శారీ అయితే. సో పైన అంతా చికెన్ కారీ అని ఏమో అంటారు కదా అలా వచ్చింది, కిందేమో ఈ అంచు వచ్చింది. ఇది కూడా రెడీమేడ్ బ్లౌజే అనమాట. సో వెనక ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది. సో చూద్దాం కట్టుకుంటే ఎట్లా ఉంటుంది అన్నది అయితే మాత్రం. సో ఈ శారీస్లో మీకు కూడా అంటే చాలామంది ఇలాంటివి ఉన్నాయి కదా, సో మీకు కూడా ఏమైనా ఉన్నాయా, ఉంటే ఒకవేళ డిఫరెంట్ కలర్స్ కానీ ఏదైనా డిఫరెంట్ డిజైన్ కానీ సేమ్ లాంటివి ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి పిచ్చుకల శారీ. పిచ్చుకల శారీ, ఓకే, దీని మీద పిచ్చుకలు ఉన్నాయి కాబట్టి పిచ్చుకల శారీ. సో ఇది సేమ్ మళ్ళీ చెప్పాను కదా, ఇది కొంచెం స్టిఫ్గా ఉండే టైప్ ఆఫ్ శారీ అన్నమాట. పల్లెల్ అనిపించింది, బాగానే ఉంటుంది కట్టుకుంటే బాగానే ఉంటుంది అని అనుకుంటున్నా. సో చూద్దాం. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బనారస్ టైప్లో వచ్చింది, దీనికి కూడా అంతే సేమ్ బుట్టు చేతులు అవి పెట్టేశారు. ఇంకంతే, చాలా సింపుల్ అన్నమాట. మళ్ళీ అంటే అత్తయ్యకి చెప్పడం కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను ఇంకా ఒక్కటే స్టైల్ పంపాను, అదే కుట్టేయమని చెప్పాను అన్నమాట. ఈ మధ్య ఎందుకో నేను కూడా పెద్దగా అన్ని కంప్లైంట్స్ ఏమి ఇవ్వట్లేదు, అంటే కుట్టే వాళ్ళని పెద్దగా ఇబ్బంది అవ్వట్లేదు, నేను కూడా కొంచెం వాళ్ళని కూడా అర్థం చేసుకుంటున్నట్టున్నాను. సో అది సేమ్ అలాంటిదే అత్తయ్య కూడా తీసుకున్నాను. అత్తయ్య ఏమో పింక్ కలరు, నాకేమో వైలెట్ కలరు. ఇంకా ఈ శారీ అయితే నేనేమి ఓపెన్ చేసి చూపించట్లేదు, జస్ట్ సేమ్ అన్నమాట అది కూడా. ఇంకా 3 శారీస్ ఉన్నాయి, అంటే 4 శారీస్ ఉన్నాయి, 2 సేమ్. సో అది కాకుండా ఇంకా 3 శారీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు చెప్పు, ఏం చూపించాను? ఇది ఇదా? ఈ శారీ ఆర్డర్ చేసుకున్నప్పుడు కన్నా డెలివరీ అయ్యాక బాగుంది అనిపించింది నాకైతే. ఇది కూడా చాలా మంది దగ్గర ఉంది కదా, అంటే ఇట్లనే ఈ లేస్ వేరే కలర్లో వచ్చావు అట్లా చాలా మంది దగ్గర చూసాను నేను కూడా ఈ శారీ అయితే మాత్రం. ఈ లేస్ నువ్వు కూడా ఏమైనా వాడవా? నేను వాడలేదు ఈ లేస్ మాత్రం. సో శారీ కలర్ బాగుంది అనిపించింది, ఈ కలర్ అయితే నాకు లేదు ఇప్పటిదాకా. యాక్చువల్గా నేను ఈ కలర్లో ఒక ఏదైనా పట్టు శారీ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే ఈలోపు ఇంకా ఈ శారీ వచ్చిందనమాట. సో చూద్దాం ఇంకేదైనా మంచి అంటే బాగుంటే
ఒకటి ఎప్పుడైనా తర్వాత ఆర్డర్ పట్టు సారీ ఆర్డర్ చేసుకుంటారు మంచిది. ఇవన్నీ నేను వేసుకొని చూపించటమే అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ అయిపోయినా కూడా ఈ శారీస్ అన్నీ కంప్లీట్ అవుతాయో లేదో కూడా చెప్పలేను అనమాట. సో అందుకే ముందు మీకు చూపించి తర్వాత లోపల పెట్టుకుందాం అనుకున్నాను. అంతకుముందు సతీష్ కూడా నన్ను అంటే శారీస్ వరకు ఎంకరేజ్ చేసేవాడు, శారీస్ తీసుకో తీసుకో అని చెప్పి. ఈ మధ్య అయితే నువ్వు ఎవరో కట్టుకుంటావో పాడా అంటున్నాడు అనమాట నేను అవి చూస్తే. సో అసలు ఈ మధ్య ఎందుకో అంత ఎక్కువ అయితే ఏం వేసుకోలేకపోతున్నాను. దాని బ్లౌజ్ చూపించలేదు. ఓ బ్లౌజ్ చూపించలేదా, వెరీ గుడ్. ఇప్పుడు ఓ మంచి ఫాలోవరు సబ్స్క్రైబరు అనిపించుకున్నావు నువ్వు. సో ఇది బ్లౌజ్ అయితే దీనికి కూడా ఏదో కొద్దిగా వర్క్ అయితే వచ్చింది, హ్యాండ్స్ కూడా సింపుల్గా ఇట్లా వచ్చిందనమాట. బ్లౌజ్ బాగానే ఉంది, కాకపోతే నాకు నచ్చిన థింగ్ ఏంటంటే హ్యాండ్స్ అనమాట. ఏదో నాకు ఎల్బో వర్క్ అన్నా ఉండాలి లేకపోతే షార్ట్ స్లీవ్స్ అన్నా ఉండాలి, బట్ ఇట్లా అటు ఇటు కాకుండా ఉంటాయి చూసారా, అవి మాత్రం నాకు అస్సలు నచ్చవు. నాకు చూడటానికి అయితే కింద వరకే ఉన్నట్టు అనిపించింది. ఇది కూడా రెడీమేడ్ది అనమాట. సో ఇంక మనం ఏం చేయలేము, ఎంత ఇస్తే అంత వేసుకోవాలి. సో చూద్దాం వేసుకుంటే ఎట్లుంటుంది అన్నది అయితే మాత్రం. బట్ నాకైతే మాత్రం ఇట్లా సగం వరకు ఉంటుంది చూసారా, అది నాకు అస్సలు నచ్చదు. అండ్ ఆ తర్వాత ఈ రెండు శారీస్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. నాకు అత్తయ్యకి తీసుకున్నాను. ఇది కొంచెం డార్క్ కలర్ ఉంది కాబట్టి ఇది చూపిస్తాను. ఈసారి నాకు తీసుకున్నది, అది అత్తయ్యకి తీసుకున్నది. యాక్చువల్గా నేను 2 కలర్స్ ఆర్డర్ అంటే 2 పెట్టాను అనమాట, అత్తయ్యని కూడా అడిగాను. బట్ ఇంటికి వచ్చాక కూడా నేను అత్తయ్యని తీసుకోమన్నాను, ఏది నచ్చితే అది మీరు కుట్టించేసుకోండి, లే వేరేది నాకు ఉంచండి అని చెప్పాను. బట్ అత్తయ్య ఏమో డార్క్ కలర్సే నాకు ఉంచి వేరేవే అత్తయ్య కుట్టించుకున్నారు. సో ఇది శారీ అయితే, ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది. ఆబ్వియస్లీ డార్క్ కలర్స్ నాకు బాగానే నచ్చుతాయి అనమాట. సో అందుకో తెలియదు, అండ్ బాగుంది కూడా ఈ శారీ కసక్తి. సో ఇది కూడా అంతే, ఎప్పుడైనా సింపుల్గా ఉంటాయి అంటే కట్టుకోవటానికి ఉంటాయి అన్నట్లు ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో అత్తయ్యకి కూడా ఈ శారీ అయితే మాత్రం అంటే ఈ టైప్ ఈ శారీస్ అయితే మాత్రం బాగా నచ్చాయి. సో దాని మీదకి బ్లౌజ్ ఇది వచ్చింది, దీని మీద కూడా అంతే. ఇది కూడా ఒక రకమైన బుట్ట చేతులు, ఎగ్జాక్ట్గా అదే అని చెప్పలేనులే కానీ కొంచెం అంత ఎక్కువ ఉండకుండా కొంచెం ఉంటుంది అన్నమాట. పర్లేదు బాగానే కుట్టారు. నేను అంటే ఎవరో తెలిసిన మామూలుగా అత్తయ్య కుట్టించుకుంటూ ఉంటారంట, ఎట్లా కుడతాదో అనుకున్నాను కానీ బట్ మంచిగానే కుట్టారనమాట. అంటే నాకు ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే ఈ నెక్లు ఇవన్నీ కూడా మేమేమో డీప్ నెక్లు అట్లా కుట్టించుకుంటూ ఉంటాం కదా, బట్ అవి ఒకసారి పైకి పెట్టేస్తూ ఉంటారనమాట. సో అట్లా ఏమైనా పెడతారేమో అనుకున్నాను కానీ బట్ మంచిగానే పెట్టారు. ఇది అత్తయ్యదన్నమాట. నాకు ఇది కూడా బాగుంది, కొంచెం లైట్ కలర్ అని కానీ బట్ బాగుంది కదా, అంటే కింద డార్క్ వచ్చింది. సో బాగుంటుంది అనుకుంటున్నాను, అత్తయ్యకి కూడా ఈ కలర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను కదా. ఏంటో ఈరోజు లైట్ పింక్ బాగా షైనీ ఉంది కదా, మేబీ నైట్ టైం బాగుంటది. యా చూడాలి ఎప్పుడు కట్టుకుంటామో తెలియదు కానీ. సో ఇవి కొన్ని సేమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో చూడచ్చు అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది తర్వాత చూడాలి. టిష్యూ శారీ, టిష్యూ శారీ తీసుకుని నాకు కూడా తెలిసిపోయింది. నాకే తక్కువ తెలుసు అనుకుంటే సతీష్కి అంతకన్నా తక్కువ తెలుసు అనమాట. ఆయన తెలిసి ఏంటంటే ఆర్గన్జా ఒకటి, ఇంకేం తెలుసు రే నీకు? నాకు తెలుసు ఇక్కత్ తెలుసు, చికెన్ కర్రీ తెలుసు, కలంకారీ తెలుసు, కలంకారీ కూడా తెలుసు నీకు, పోచంపల్లి తెలుసు, వెంకటగిరి తెలుసు, పోచంపల్లి కూడా తెలుసు, వెంకటగిరి కూడా తెలుసు. ఇప్పుడు ఈ శారీస్ లో ఏదైనా పోచంపల్లి కానీ వెంకటగిరి కానీ ఉందా? లేవు. లేవా? ఓకే, ఒకవేళ ఏమైనా ఉంటే మాత్రం మీరు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, దాని ఇన్విటేషన్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు అర్థం కాదు ఏంటంటే కంచీపురం కంజీవరం శారీస్ అంటారు కదా, అది అర్థం కాదు నాకన్నా. సతీష్కి బనారస్ కూడా తెలియదు,
ఓ బెనారస్ తెలుసు బెనారస్ తెలుసు, తెలుస్తుంది బెనారస్ అమ్మో. తెలుసు. యా సో అది మా శారీస్ ముచ్చటైతే. అండ్ ఇంకా ఇది ఇంకా లాస్ట్ శారీ అనమాట. ఇది సేమ్ సతీష్ చెప్పినట్టు టిష్యూ టైప్లో వచ్చింది, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండే, బట్ స్టెప్స్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. మెయిన్గా ఈ శారీ ఎందుకు తీసుకున్నాను అంటే, నేను ఇందాల నుంచి చెప్తూనే ఉన్నాను కదా, బ్లౌజ్ కొన్ని అంటే రెడీమేడ్ బ్లౌజులు ఉన్నా కూడా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఈ వీటికైతే స్టిచ్చింగ్ అవసరం ఉండదు కదా, సో అందుకన్నట్టు ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట. మనకు ఉన్న 10 డేస్ కూడా మళ్ళీ ఇవి డెలివరీ అవ్వాలి, మళ్ళీ ఇంతలోనే వాళ్ళు స్టిచ్ కూడా చేయాలి, సో కష్టం అయిపోతుందేమో అని చెప్పి నేను ఇంకా ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్ ఉన్నాయి కూడా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలాంటివి సన్నగా ఉన్నప్పుడు కట్టుకోవటానికి ఎంత బాగుంటాయో, లావుగున్నప్పుడు కట్టుకోవటానికి అంత ఇబ్బందిగా ఉంటాయి. అసలే లావుగుంటావు అంటే ఇవి ఇంకా బాగా బాగా లావుగా కనిపించేట్టు చేస్తాయి కదా. సో అంటే ఇప్పుడు అంత పట్టించుకోవట్లేదు, కానీ కాలేజీలో ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా పట్టించుకునేవాళ్ళం అనమాట. ఏవైతే మంచి సన్నగా కనిపిస్తాయో, అంటే ఫ్రీగా లైట్ వెయిట్ ఉంటాయో, అట్లాంటివే కట్టుకునేవాళ్ళం మేమైతే మాత్రం. సో ఇవి నేను కొత్తగా తెప్పించుకున్న శారీస్ అయితే మాత్రం, అంటే కొన్ని అత్తయ్య కూడా ఉన్నాయి మొత్తం ఈసారి ఈ ట్రిప్లో వచ్చిన శారీస్ అయితే మాత్రం. అండ్ ఇంకా ఎక్కడ తీసుకున్నారు అని ఒకవేళ ఎవరికైనా మీకు నచ్చిన, ఒకవేళ ఎక్కడ తీసుకున్నారు అని ఎవరికైనా డౌట్ రావచ్చు, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. డ్రేవ్స్ బై సాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఉంటుంది కదా, అందులో తీసుకున్నాను. అండ్ అలానే చాలామంది నేను ఇట్లా ఈ వీడియోస్ చేసినప్పుడల్లా నేను వేసుకున్న డ్రెస్ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ తీసి పంపించి అడుగుతూ ఉన్నారనమాట, ఇది ఎక్కడ తీసుకున్నావు, ఇది ఎక్కడ తీసుకున్నావు అని చెప్పి. ఇదైతే నేను మింత్రాలో తీసుకున్నాను. నాకు ఒకవేళ లింక్ దొరికితే మాత్రం నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ శారీస్ అన్నింటిలోనూ మీకు ఏ శారీ బాగా నచ్చింది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా సేమ్ ఉన్నాయా అన్నదైతే అన్నదైనా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.